నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నమ్మరు. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందరరావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. వాళ్ళు బయటకు వచ్చి రవిని ఎవరు చంపారు అని విచారణ మొదలు పెడతారంటావా? అదే సార్ నా భయం. వాళ్ళు విచారణ మొదలు పెడితే మీరు పెద్దల్లో కలిసిపోతారేమోనని. మూస్తావా? ఏమిటి నోరు చాలండి. భైరవా సార్, శత్రువు మనల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచించే లోపే వాళ్లను దెబ్బతీయడం నా అలవాటు. భైరవ, వాళ్ళిద్దరిని ఓ కంట కనిపెడుతూ ఉండు, సమయాన్ని బట్టి పెద్దల్లో కలిపేద్దాం. ఓం నమ శివాయ. పెద్దడా, ఆకలేస్తుందిరా. నాకు ఆకలిగానే ఉందిరా, కడుపు మండిపోతుంది. కానీ ఈ బట్టలతో ఊళ్ళోకి వెళ్తే పట్టుబడిపోతామే. మరి ఎట్టరా, కడుపులో ఎలికలు తిరుగుతున్నాయి, ఏం చేద్దాం? లేదు బాబు, ఖైదీల బట్టలు కూడా ఫేషన్గా అయిపోయాయి. మీకు పుచ్చుకున్నారు, ఫేషన్గా ఉన్నాయి. ఆకలి దంచేస్తుందిరా, ఇంకొంచెం ప్రసాదం పెట్టమని అడుగుదామా? ఒరే చిన్నాడ, ప్రసాదం పలహారం లాగా తినాలి కానీ అన్నం లాగా తినకూడదురా. ఇంకా స్పెట్టమంటే ఇది కూడా లాక్కుంటారు. కూర్చొని తిందాం పద. ఒరే కావాలంటే నాది కూడా కొంచెం తిను. పెట్టరా, ఆకలి వస్తుంది. ఒరే చిన్నాడా, బుజ్జిగాడు అమ్మో, మన్ని పట్టుకోవడానికి వస్తున్నట్టున్నారా? అక్కడ లాక్కుందా. స్వామి, నా తండ్రులు నిర్దోషులని నా మనసుకి తెలుసు. అసలు దోషులు పట్టుబడి నా వాళ్ల మీద వచ్చిన ఈ మచ్చ మాసిపోయేలా చేయి స్వామి. ఈ ప్రయత్నంలో నాకు విజయం కలిగేలా చూడు స్వామి.